ఈరోజు యాదాద్రి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మూడమక్కర్ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలో ఆలేరు పెద్దబాగు నుండి తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలా రాష్ట్రంలో కోరి తెచ్చుకున్నటువంటి ఏర్పోరి కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇలా ప్రజలు సబ్బండా జాతులు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ పునర్నిర్మాణం కోసం నిధులు ఉద్యోగాలు నియామకాల కోసం ఆనాడు పుట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో ఇలా ప్రజలకు ఏనాడు రోడ్ల యొక్క పరిస్థితే ఉండదు, ప్రజల సమస్యల కోసం పోరాడే పరిస్థితే ఉండదు చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు మొట్టమొదటిసారి గెలవడం కోసం ఏదైతే ఎన్నికల హామీలు అమలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ఓట్లేసి గెలుపడ్డాడో నేటి వరకు కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇలా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక నియంతృత్వంగా ఒక దురాపోకడలతోటి ఇలా పాలిసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఏదైతే హామీలు ఉన్నాయో హామీలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇలా కేసీఆర్ ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఇలా రాష్ట్రంలో ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలో కూడా ఇంతవరకు నేటి వరకు అమలు చేయకుండా ఏదైతే దళితులకు మూడెకరాల భూమి, ఇలా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు, ఇంటికొక ఉద్యోగం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేదే ఉండదు ఈ రాష్ట్రంలో అన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రోడ్డు మంట పరిస్థితి కూడా ఇలా రాష్ట్రంలో ఏర్పడతా ఉన్నది. రైతు అనే వాళ్ళు రోడెక్కే పరిస్థితి ఉండదు. ఇలా మీరు రైతులు అమ్ముకునే పంటలకు అనుగుణంగా ధరలు నిర్ణయిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇలా రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో నిరుద్యోగ సంస్థ అనేదే ఉండదు. రాష్ట్రంలో ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అసెంబ్లీ సాక్షి చెప్పినటువంటి కేసీఆర్ ఆనాడు 107,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. నేటికి ఇలా 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. రాష్ట్రంలో 190,000 పోస్టులు ఇలా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. నేటి వరకు కూడా అమలు చేయకుండా ఇలా నిరుద్యోగులు పీజీ పిహెచ్డి బీటెక్ చదివి కనీసం రోజు రోజుకు ఆనాడు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, బాధలు తీరుతాయని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇలా ఎక్కడా ఉన్నాయి, ఎవరి పట్ల అనుసరిస్తున్నారని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఆంధ్ర పాలకులు మన ఉద్యోగాలు ఎత్తుకపోతురు, మన నీళ్ళెక్కకపోతురు, మన నిధులు ఎత్తుకపోతురు అని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇలా ఎవరి పక్కన కొమ్ము కాస్తున్నాయి, ఎవరి కాంట్రాక్టర్లు కొమ్ము కాస్తున్నాయి, ఎవరి వైపు కొమ్ము కాస్తున్నాయని అడుగుతా ఉన్నాం మేము. ఇంతవరకు కూడా నేటి వరకు ఆ ఉద్యోగాలు అమలు కావడం లేదు కదా. ఇంటికొక ఉద్యోగం ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఏ ఉద్యోగాలు ఇచ్చినాయంటే కేసీఆర్ ప్రభుత్వం ఆయన కాపల కుక్కల ఉండడం కోసం పోలీసు ఉద్యోగాలు తప్పితే ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్తున్నాం. ఇలా గ్రూప్ 1, 2, 3 కావచ్చు, 4 కావచ్చు, ఇలా బీఈడీ పేరుతోటి డిఎస్సీ పేరుతోటి చదివినటువంటి రాష్ట్రంలో నిరుద్యోగులు, ఇలా ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూల్ ఎత్తున్నటువంటి టీచర్స్ కూడా కరోనా పేరుతో రోడ్డు మంట పరిస్థితి ఏర్పడతా ఉన్నది. రాష్ట్రంలో నిరుద్యోగులు ఇలా కనీసం అనేక పాఠశాలల్లో ప్రభుత్వ హాస్పిటల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలలో కనీసం బెల్లు కొట్టనీకి చెబరాసి లేడు, ఊకనీకి స్వీపర్ లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో కరోనాతో అనేక ప్రజలు రాష్ట్రంలో ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్లో కనీసం చెక్ చేసుకోనికి పోతే కూడా ప్రభుత్వాలు ప్రజలు క్యూ లైన్లో కడుతున్నప్పటికీ కూడా డాక్టర్స్ ఉంటే నర్సు ఉండరు. రాష్ట్రంలో విపరీతమైన సంక్షేమం ఏర్పడతా ఉన్నది, ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అయ్యా ఇంకోటి చూస్తే కేసీఆర్ అనేది ఒక ఎన్నికల కోసం ప్రజల భ్రమలో ముంచి ఎన్నికైనటువంటి గెలవడం కోసం ఇలా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తా ఉన్నాడు. బై ఎలక్షన్ రాగానే మొన్న జరిగినటువంటి సాగర్ ఎన్నికలు కావచ్చు, నేడు జరుగుతున్నటువంటి హుజూరాబాద్ ఎన్నికలు కావచ్చు, ఇలా కొత్త కొత్త పథకాల పేరుతోటి నిర్ణయాలు కాకుండా గతంలో 2 సంవత్సరాల క్రితం రేషన్ కార్డు 4 లక్షల మంది అప్లై చేసుకుంటే నేటి వరకు కూడా ఇవ్వకుండా ఇప్పుడే అమలు చేస్తున్నట్టు, ఇలా ఎన్నికల ముందు రాగానే రేషన్ కార్డులు ఇస్తున్నా, నేను పెన్షన్లు ఇస్తున్నా, గతంలో చెప్పాడు 57 సంవత్సరాలు నిండిన వారి అందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ నీ పెన్షన్ అనేది మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు రైతాంగానికి కూడా ఏకకాలంలో 100 రూపాయలు రుణమాఫీ చెప్తాన్ని డిమాండ్ చేశాడు. ఏక రుణమాఫీ కాదా, ఒక్కసారి కూడా రుణమాఫీ అనే పరిస్థితి కూడా రాష్ట్రంలో ఉన్నది. హుజూరాబాద్ బయక్షణంలో ప్రజలను భ్రమలకు గురి చేస్తూ, ప్రజా యువకులను అనేక పెడదారులు పెడుతూ ఇలా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్తున్నటువంటి మాటలు, ఇలా కళ్ళబుల్లి మాటలు ప్రజలు నమ్మొద్దు అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా రాష్ట్రంలో హుజూరాబాద్ ఎన్నికలే కాదు, హుజూరాబాద్ లో దళిత బంధు ఏ విధంగా పెట్టావో హుజూరాబాద్ కి పరిమితం కాదు, రాష్ట్రంలో అంతా అమలు చేయాలి. దళిత బంధు దళితులందరూ కూడా ఓన్లీ హుజూరాబాద్ లేరు, దళితులు రాష్ట్రం అంతా దళితులు ఉన్నారు. అలాగే దళిత బంధు అనేది ఆ ఎన్నికల నోటిఫికేషన్ వడ ముందుకే ఆ హుజూరాబాద్ లో కూడా దళిత బంధు అమలు చేయాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎన్నికల హామీలు కూడా ఆలేరు ప్రాంతానికి సాగునీరు కోసం, గంధమాల రిజర్వాయర్ కోసం, ఇవి ఆలేరు డివిజన్ రెవెన్యూ డివిజన్ కోవడం కూడా సిపిఐఎంఎల్ నూడమ కలిసి పోరాడుతుంది. వర్దిలాలి సిపిఐఎంఎల్ నూడమ కలిసి.